नमस्ते वेलकम टू एबीसी न्यूज़ नेनु शंकरी मुंदुगा हेडलाइंस चूद्दाम। अमरवीरुल त्यागालु मरवलेनिवि अमरवीरुल संस्मरण दिनोत्सव कार्यक्रममलो एमएलए जक्कंपूडि కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయొద్దు రాజమండ్రి బిటిఆర్ భవన్ సదస్సులో కార్మిక నేతలు వ్యర్థాలతో చెరువును పూడ్చడం సరైన విధానం కాదు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాసేవలో అజాతశత్రువు జేవివి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలో ప్రజా ప్రతినిధులు భారతదేశానికి చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధంలో మన దేశ జవాన్లు చూపిన వీరత్వం మరవలేనిదని రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ జిల్లా కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజల కోసం నిత్యం పరితపించే వారి పోలీసులని అన్నారు 1959 సంవత్సరంలో ఇదే రోజున చైనాకు భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధంలో బోర్డర్లో సిఆర్పిఎఫ్ సైనికులు పోరాడి తమ జీవితాలను అర్పించి భారత సార్వభౌమత్వాన్ని కాపాడారని గుర్తుచేశారు రాత్రనక పగలనక ఎండనక వాననక పోలీసులు పనిచేస్తూనే మరోపక్క రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చేసే ప్రయత్నాలు మరవలేనివని అన్నారు పోలీసులకు తన కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు ఇతర ఆందోళనతో పోలీసులను ఇబ్బందులు పెట్టడం పరిపాటన్నారు అధికార పక్షంలోకి వచ్చిన వెంటనే అదే పోలీసులతో స్నేహపూర్వకంగా నడుచుకోవడం అనేది జరుగుతుందన్నారు ఇటీవల కాలంలో పేపర్ మిల్లు కార్మికుల కోసం ఆందోళన చేసే క్రమంలో అనేక మంది పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహించడం జరిగిందని ప్రజల కోసం విధులు నిర్వర్తించాల్సిన సమయంలో ఇంతమంది పోలీసులను ఇబ్బందికి గురి చేయడం సరికాదని అభిప్రాయం కలిగిందన్నారు కార్మికులకు మంచి చేసే లక్ష్యంతో ఆందోళన చేయక తప్పలేదన్నారు అర్బన్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషి బాజ్పేయి విధి నిర్వహణలో చూపిస్తున్న చొరవ అభినందనీయమని అన్నారు అర్బన్ జిల్లా పరిధిలో ఎటువంటి అవినీతి ఆస్కారం లేకుండా అర్బన్ జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యల పట్ల అర్బన్ జిల్లా ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్రామ్ అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషి బాజ్పేయి ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఏఆర్ఎస్ఐ చంద్రశేఖర్ ఎస్ఎస్ అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్మికులకు మంచి చేయడం కోసం తప్పనటువంటి పరిస్థితుల్లో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ సందర్భంలో కూడా బహుశా ఎస్పీ మేడం తాలూకా డైరెక్షన్స్ అయి ఉండొచ్చు మరి ఏఎస్పీ మేడం కూడా అక్కడే ఉండి మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా మీరు వర్కర్స్ తాలూకా వెల్ఫేర్కి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాక్టరీకి కానీ మాకు కానీ అందరికీ కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆ కార్మికులకి మంచి జరిగేటట్టుగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్ కూడా
కొంతమేరకు సపోర్ట్ చేసినందుకు కూడా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మేడము ఎస్పి మేడము కేవలం ఈ సంవత్సరంన్నర కాలం మాత్రమే కాదు, అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా చూసాం చాలా సమర్థవంతంగా ఒక ఎఫిషియంట్ ఆఫీసరు. అంటే చాలామంది సర్కిల్ ఇన్స్పెక్టర్సు లేకపోతే డిఎస్పీస్తో మాట్లాడినటువంటి సందర్భాల్లో ఒక సింగిల్ పైసా కూడా కరప్షన్ లేకుండా, బహుశా నాకు తెలిసి మేడం వచ్చిన నాటి నుంచి ఈరోజు దాకా ఎక్కడ ఒక్క పైసా కూడా కరప్షన్ లేకుండా ఈ పోలీస్ వ్యవస్థని నడిపినటువంటి ఎస్పీ గారికి నిజంగా రాజమండ్రి అర్బన్ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో చాలా క్రూషియల్ టైమ్స్లో వాడు చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేసి ఒక పక్కన ప్రజలకి ఇబ్బంది కలగకుండా మరొక పక్కన ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. మరి రాజమండ్రి ప్రజలందరి తరఫున మరొకసారి చారిత్రక ప్రసిద్ధిగా గాంచిన మండల కేంద్రమైన బిక్కవూరులో వేంచేసిన ప్రసిద్ధ పార్వతీ సమేత గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో దశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు పార్వతీదేవి అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొడమంచిలి సత్యనారాయణ, కొడమంచిలి రఘుల ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సరస్వతీ పూజలో విద్యార్థులు భక్తి శ్రద్ధలతో పాల్గొని గణపతి పూజ, అభిషేకాలు, కుంకుమార్చనలు, చండీ హోమం, లలితా పారాయణం, నీరాజన మంత్ర పుష్పార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవివి సుబ్బారెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్రహ్మణ్యం, తమ్మిరెడ్డి నాగ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Thank you.
సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి పారిశుద్ధ్య వ్యర్థాలతో చెరువును పూడ్చడం సరైన విధానం కాదని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి రామచంద్రుని చెరువు జీబీఆర్ స్కూల్ వద్ద ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద అద్వానంగా ఉన్న పరిసరాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. పాఠశాలల సమీపంలో ఈ విధంగా అపారిశుద్ధ్యం చేయడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులు చదువుకునే చోట ఇటువంటి చెత్తాచెదారం లేకుండా చూడాలని, అలాగే సుప్రీంకోర్టు నిబంధనల మేరకు చెరువుల్లో చెత్త వేయరాదని ఆయన సూచించారు. కాపవరం నుండి అక్రమంగా గ్రావెల్ తరలిపోతుందని, ఈ విషయంపై తహసీల్దార్ కు ఫిర్యాదు చేశామన్నారు. లారీ డ్రైవర్ స్పష్టంగా కాపవరం నుండి గ్రావెల్ తీసుకువస్తున్నామని చెప్పడం జరిగిందన్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామరెడ్డి, తమలపూడి సుధాకర్ రెడ్డి, మామిడిశెట్టి శ్రీను, ఓగిరెడ్డి రాధా, పులగం అచ్చిరెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే శాసనసభ్యులు అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారని తెలిసినప్పుడు కూడా పారిశుద్ధ్యం నిర్వహించలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక వైద్యుడు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఇవాళ కరోనా తీవ్రంగా ప్రబలిన పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ముఖ్యంగా అనపర్తి ప్రాంతంలో లాక్డౌన్లు ప్రకటించడానికి, షాపులు బంద్ చేయించడానికి, వర్తకులను ఇబ్బందులు పెట్టడానికి ఉత్సాహం చూపించిన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పారిశుద్ధ్యం ప్రధానమైన కర్తవ్యంగా ఎందుకు భావించలేదు? మొట్టమొదటిగా పరిశుభ్రత. ఇవాళ ప్రభుత్వం కూడా మనం మన పరిశుభ్రత అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల భాగస్వామ్యంతో మేము గ్రీన్ అంబాసిడర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజల దగ్గర నుంచి రోజుకు ₹2 కలెక్ట్ చేస్తాం. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను భాగస్వామ్యం చేసి అత్యంత అద్భుతంగా ఇవాళ నిర్వహిస్తాం. పారిశుభ్రానికి పరిశుభ్రకానికి పారిశుద్ధ్యానికి పెద్దపేట వేస్తామని పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ఇక్కడ అనపర్తిలో ఈ విధమైన పారిశుద్ధ్య నిర్వహణ ఎందువల్ల చేపడుతున్నారో సమాధానం చెప్పాల్సిందిగా అటు శాసనసభ్యుల వారిని, ఇటు అధికార యంత్రాంగాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున. మంచి హృదయం, దాతల సహకారంతో పేదలకు సహాయం చేయడంలో తమ కుటుంబానికి చాలా సంతృప్తిని ఇస్తుందని మ్యాజిక్ ఇంద్రజాలికుడు చింతాశ్యామ్ పేర్కొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన శ్రీశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డివి మనోహర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సౌజన్యంతో 40 మందికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గొడుగులు ఆహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోహిత్, ట్రెజరర్ అన్నపూర్ణ పాల్గొన్నారు. Thank you.
గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత డివి మనోహర్ గారి బర్త్డే సందర్భంగా వారి సౌజన్యంతో మా అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు గొడుగులు అలాగే బిర్యానీ పొట్లాలు ఒక 40 మందికి పారిశుద్ధ కార్మికులు అలాగే వికలాంగులు అలాగే పేదవారికి ఈ రోజు పంపించే తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలను అధికారులు అంచనాలు వేస్తున్నారు. గండేపల్లి మండలంలో అధికారులు ముంపుకు గురైన పంటలను పరిశీలిస్తున్నారు. జగంపేట నియోజకవర్గంలోని గండేపల్లి, కిర్లంపూడి, జగంపేట మండలాల్లో అనేక పంటలు తుఫాను ప్రభావానికి నేలకొరిగి నీటమునిగాయి. అయితే వీటిని అంచనా వేసేందుకు అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గండేపల్లి మండలంలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పర్యటిస్తూ నష్టపోయిన పంటలను పరిశీలించారు. వీటి అంచనాల నివేదికలు ఉన్నతాధికారులకు తెలియజేస్తామని వారు తెలిపారు. ప్రజాసేవలో అజాత శత్రువుగా జేవివి సుబ్బారెడ్డి నిలిచిపోతారని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవివి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన బిక్కవోలులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హాజరై మాట్లాడారు. నిరంతర ప్రజాసేవే పరమావధిగా పనిచేసే వ్యక్తి సుబ్బారెడ్డిని సూర్యనారాయణ రెడ్డి, బొడ్డు భాస్కర్ రామారావు పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, శాసనమండలి మాజీ సభ్యులు బొడ్డు భాస్కర్ రామారావులు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ జన్మదిన కేకును సుబ్బారెడ్డితో కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బొడ్డు భాస్కర్ రామారావు గారు మీరందరి సమక్షంలో కేక్ ని కట్ చేశారు. వారందరికీ మనందరం తరఫున కరతార్థాల మధ్య హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. అనంతరం ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని, మాజీ ఎమ్మెల్సీ భాస్కర్ రామారావును సత్కరించిన అభిమానులు కోవిడ్ పై పోరాటంలో విశేష సేవలందించిన బిక్కవోలు ఎస్ఐ వాసును, వైద్యాధికారి రాజీవ్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. అలాగే వైసీపీ నేత తాళ్ల రాఘవ రెడ్డి గ్రామ వాలంటీర్లకు సమకూర్చిన దుస్తులను సుబ్బారెడ్డికి అందజేసి వారిని సత్కరించారు. అంతకుముందు తహసీల్దార్, కేవీ మాధవరావు, ఎంపీటీఓ అనుపములు సహా పలువురు మండల స్థాయి అధికారులు, మండలంలోని వివిధ గ్రామాల వైసీపీ నేతలు, వివిధ సంఘాల సభ్యులు సుబ్బారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోకా సూరిబాబు, మండల వైకాపా సమన్వయకర్త పోతుల ప్రసాద్ రెడ్డి, కిలపర్తి సత్యనారాయణ, సత్యహరిప్రసాద్ రెడ్డి, రొంగల అప్పాజీ, కొంకుతురు పీవీ, యమసాని రవి, తమ్మిరెడ్డి నాగశ్రీనివాస్ రెడ్డి, ఎరకారెడ్డి సత్య తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయవద్దని, పనులు లేక పస్తులుంటున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని
ఇసుక కొరత నివారణకు చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాజమండ్రిలోని బిటిఆర్ భవన్‌లో జరిగిన సదస్సులో ఏటియుసి జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు, ప్రగతిశీల భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా ఉపాధ్యాయులు బి పూర్ణిమారాజు, ఇఫ్టు జిల్లా కార్యదర్శి కె జోజి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి భానుప్రసాద్, కె అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భవన నిర్మాణ రంగం కార్మికులకు పనులు లేక ఆదాయం లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తుందన్నారు. గత 2 నెలలుగా కార్మికులు క్లెయిమ్ను రెవెన్యూవల్స్ నిలిపివేశారని మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం బోర్డుని నిర్వీర్యం చేస్తుందన్నారు. కార్మికుల సంక్షేమ బోర్డులో రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణాల నుండి 1% సెస్ ద్వారా 1000 కోట్లు పైబడి ఉంటుందని, దాని నుండి కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం సిఐటియు నాయకులు బి రాజులోవా, వి రాంబాబు, జనార్దన్, చిట్టుబాబు, ఏఐటియుసి నాయకులు బి రవిచంద్ర, ఎడ్ల అప్పారావు, వి రాంబాబు, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, నాయకులు కొరడ అప్పారావు, డి శ్రీనివాసరావు, కె ఆదినారాయణ, ఎన్ రమేష్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సదస్సు యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే 29వ తారీఖున రాష్ట్రవ్యాప్త సదస్సు ఏర్పాటు చేయడం, కార్మిక వర్గం మీద చేస్తున్న దాడిని ప్రతిఘటించడానికి కార్మిక వర్గ పోరాట స్ఫూర్తిగా నవంబర్ 26 జరిగేటువంటి సారత్వక సమ్మెను జయప్రదం చేయడానికి ఈ సదస్సులో ఒక్కరంతా కూడా పిలిపివ్వడం జరిగింది. అందువల్ల భవన నిర్మాణ కార్మికుల యొక్క ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇసుక దోపిడీని అరికట్టాలని, అలాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పరిరక్షించి పటిష్ట చేసి కార్మికులకు న్యాయం చేయాలనే ప్రధానమైన డిమాండ్లతో భవన నిర్మాణ కార్మికులంతా కూడా రాజకీయాలకు అతీతంగా సంఘటితమై పోరాటాలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ సదస్సు నిర్వహించామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏఐటీసీ జిల్లా ఇప్పటికైనా భవన నిర్మాణ రంగ కార్మికుల నిధుల్ని వారికి ఖర్చు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రేపు 29వ తేదీన ఈ నెల 29 అక్టోబర్ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో చలో అసెంబ్లీకి పిలిపిస్తాం. అవసరమైతే సీఎం క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడింపు కూడా మేము వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బోర్డు సంక్షేమ పథకాలను కొనసాగించాలి. మొత్తం జగన్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు బాటలోనే నడుస్తూ ఉంది. కార్మిక వ్యతిరేక విధానాలకి, ప్రజా వ్యతిరేక విధానాలకి పాటుపడుతూ ఉంది. ఓట్ల కోసం, సీట్ల కోసం పప్పు పిల్లలు పెంచిన డబ్బులు పెంచి ఈరోజు మా కార్మికుల భవిష్యత్తును ఆగమిగోచరంలో పాడేసింది. దీన్ని తీవ్రంగా కేంద్ర కార్మిక సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఐఎన్టీయుసి, వివిధ కార్మిక సంఘాలు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జె వెంకటేశ్వర్లు, బిఓసి, ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం నామావారిపాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయిన పంట పొలాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం మంజూరుకై జిల్లా కలెక్టర్కు జాబితా ఇవ్వాలని తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయం చేస్తామని వారిలో మనోధైర్యం నింపినారు. పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కౌలు రైతులు ఆయన వెంట ఉన్నారు. చర్యలు అంటే పంట నష్టపోయినటువంటి రైతులకి అండగా నిలిచి వారికి జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం ఆదుకునేటట్టుగా వారందరూ కూడా ఎన్యూమరేషన్ కార్యక్రమాల్లో ఉండమని, రైతులందరికీ కూడా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం రైతుకి జరిగినటువంటి నష్టాన్ని పోర్చడమే దీనికి లక్ష్యం. మీకు అడగకుండా రైతు భరోసా ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకుని జరిగినటువంటి నష్టాన్ని అధికారులకి వివరించడంలో ఎక్కడ కూడా అలసత్వం చేయకుండా వాస్తవికతని, వాస్తవంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా వివరించడం ద్వారా ప్రభుత్వానికి నివేదించి ఈ
జరిగినటువంటి నష్టాన్ని పోర్చడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు వారికి అందించాలనేటువంటి లక్ష్యంతో వారి ఈ పర్యటన చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించడం హర్షణీయమని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజమహేంద్రవరంలో వారి నివాసం వద్ద రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పొలిట్ బ్యూరోలో నియమించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ నలనీకాంత్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామారెడ్డి, కుతుకులూరు పిహెచ్సి మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరవీరుల త్యాగాలు మరవలేనివి, అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి. కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయొద్దు, రాజమండ్రి బీటీఆర్ భవన్ సదస్సులో కార్మిక నేతలు. వ్యర్థాలతో చెరువును పూడ్చడం సరైన విధానం కాదు, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి. ప్రజాసేవలో అజాతశత్రువు జేవీవి, సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలో ప్రజాప్రతినిధులు. ఇక ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. రేపు తిరిగి ప్రసారమయ్యే ABC న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.